వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు మైనార్టీలు పార్టీలో చేరడం హర్షణీయమని శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన షేక్ షరీఫ్ ఆధ్వర్యంలో పలువురు మైనార్టీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. శాసనసభ్యులు ఆలపాటి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి పలు పార్టీలకు చెందిన వారు తెలుగుదేశం పార్టీలో చేరుతుండడం హర్షణీయమని అన్నారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి అభివృద్ధిని అందిస్తున్న చంద్రబాబు బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆలపాటి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెంకట్రావు, పార్టీ అధ్యక్ష కార్యదర్శులు మొహమ్మద్ ఖుద్దూస్, అశోక్ వర్ధన్, బాబా రహీం ఖాన్, ఖర్జూర్ సుభాని, షేక్ సుభాని, కరీముల్లా ఖాన్, జిలానీ, నఫీజ్, బాజీ, ఇమ్రాన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. A to Z షరీఫ్ గారు, అదేవిధంగా సోదరులు, చిన్నారులు, అనేక మంది తమ్ముళ్ళు ఈ రోజున చంద్రబాబు నాయుడు నాయకత్వం పట్ల గౌరవంతో, నమ్మకంతో, విశ్వాసంతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ సమాజానికి న్యాయం చేయగలుగుతుంది. మరి ముఖ్యంగా మైనార్టీలకి, వెనుకబడ్డ వర్గాలకి అభివృద్ధి సహాయం అందించగలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని నమ్మి ఈ రోజున షరీఫ్ గారు, వారితో పాటు అనేక మంది సోదరులు ఈ రోజున పార్టీలో చేరటం చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి ఆధ్వర్యంలో సుల్తానాబాద్లోని RCM పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి MEO మేకల లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా RDO ఎం శ్రీనివాసరావు పాల్గొని విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంచి వాతావరణంలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నా విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ విద్యాసంస్థల్లో మోసులో ఉన్నారని బాధను వ్యక్తం చేశారు. మంచి విద్యను అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. అంటే ఎందుకు చెప్తున్నామంటే, పేరుకు మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషనే, కానీ అక్కడ మనం చెప్పేటువంటి ఈ పాఠ్యాంశాల పట్ల వాళ్ళకి విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులకి మనం ఇచ్చిన భరోసా అలాంటి విషయాలు లేదు. అన్నీ కూడా అట్లానే ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మరి తప్పనిసరిగా ప్రైవేటు పాఠశాలలు మనం వ్యతిరేకించకపోయినప్పటికీ కూడా ఈరోజు సమాజంలో కనీసం 60-70% మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వాళ్ళు తలకు మించినటువంటి భారం, అంటే విద్యార్థిని విద్యార్థులు, మా పిల్లలు మాకంటే మేము చదువుకోనందువల్ల ఈరోజు కష్ట నష్టాలు గురయ్యాము, మా పిల్లలు ఆ పరిస్థితి ఉండకూడదు అనేటువంటి భరోసాతోటి. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ ఎం భానుమతి, ట్రెజరీ SB ఈశ్వర్రావు, కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి పిల్లోడు గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలా, వాళ్ళకి గవర్నమెంట్ అన్ని సౌకర్యాలు కలగజేస్తుంది, ఒక నోట్బుక్స్ ఇవ్వటం లేదు, కనుక స్వచ్ఛంద సంస్థలు అందరూ సహకరించి వాళ్ళకి నోట్బుక్స్ కూడా అందించాలి అనేది మా యొక్క మొదటి కోరిక అన్నమాట. ఆ విధంగా కొన్ని స్కూళ్ళకి, అన్ని స్కూళ్ళకి మేము చేయలేకపోయినా కొన్ని స్కూళ్ళకి ఈ బుక్స్ సంవత్సరానికి సరిపోను ఇస్తున్నాము. 5 స్కూళ్ళు తీసుకున్నాము తెనాలిలో, ఈ 5 స్కూళ్ళకి సంవత్సరానికి సరిపోయే బుక్స్. రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జిల్లా డాక్టర్ సెల్ అధ్యక్షుడు డాక్టర్ చందు సాంబశివుడు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆనాడు కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పేందుకు టీడీపీ పార్లమెంట్లో పెట్టిన అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికిందని చందు సాంబశివుడు చెప్పారు. గత 4 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని పోరాటం చేస్తూనే ఉన్నామని వివరించారు. నిన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో కూడా ఆంధ్ర రాష్ట్రం విభజనలో నష్టపోయింది, అందుకే వారికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని తీర్మానం చేయించినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదాదేనని చెప్పడాన్ని సాంబశివుడు అభినందించారు. అంతేకాదు, విభజన చట్టంలో పెట్టిన హామీలన్నింటినీ అమలు చేస్తారని అన్నారని చాలా సంతోషకరమైన విషయంగా చెప్పారు. ముఖ్యంగా సోనియాకు, రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రమేష్, మల్లికార్జునరావు, రాజశేఖర్, మాబు, అనంత్, శ్రీను, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా హామీ కానీ, మిగతా హామీలు కానీ, మనకు రావాల్సిన సదుపాయం విద్యాసంస్థలు కానీ రావాలంటే
తిరిగి కాంగ్రెస్ పార్టీని మనం నమ్ముకుంటేనే వస్తాయని చెప్పేసి మీకు అంత గంటన్నర గంటాపథంగా చెబుతూ మరొక్కసారి ఒకసారి పొరపాటు జరిగిందని ఆల్మోస్ట్ ఒప్పుకుంటున్నారు హైకమాండ్ కూడా. ఆ పొరపాటు సరిద్దాలంటే చేసిన వాళ్ళే చేయగలుగుతారు, కానీ ప్రాంతీయ పార్టీల వల్ల చేయలేరు. ఎంత పెట్టినా నిరసన తెలియజేయాల్సిందే, ఎలాంటి చేయటమే కానీ వాళ్ళ సంఖ్యాబలం రాదు. జాతీయ పార్టీలు అయితే దేశం మొత్తం మీద ఉండదు కానీ ఒప్పి ఒక విప్పు జారీ చేస్తే తిరిగి వారి యొక్క కావాల్సిన నిర్ణయాలు చేయగలుగుతారని చెప్పేసి మనవి చేస్తూ, ఎప్పుడైనా ఎక్కడైనా మనకి ఎక్కడ పోతే అక్కడ ఎత్తుకో అన్నట్టుగా ఎక్కడైతే మనకి ఎవరైతే చేశారో వాళ్ళే తిరిగి చేయగలుగుతారు. ఆ తిరిగి కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనకు ప్రత్యేక హోదా వస్తుంది. ఇంతమంది రోజల్లా అందరూ అన్ని పార్టీలు ఇంతమంది ఎంపీలు గీబెట్టినా కానీ మోడీ గారు ప్రత్యేక హోదా ఇస్తామని కానీ ఈ 4,000 కోట్లు కాదు ఇంకో 1,000 కోట్లు ఇస్తామని కానీ హోమ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఒక్క మాట కూడా చెప్పలేదంటే ప్రజలందరూ కూడా ఆలోచించాలి, గమనించాలని చెప్పి కోరుకుంటూ తిరిగి ఇస్తామన్నాళ్ళని మనకు ఎవరైతే లాభం చేస్తారో వాళ్ళనే మరలా తిరిగి మనం ఆదరిస్తే కానీ మనకు కావాల్సిన పనులు జరగవని చెప్పి మనవి చేస్తూ. సమగ్ర మంచినీటి పథకం క్రింద వస్తున్న నీటిని కొద్దిగా వేడి చేసి త్రాగితే ఎలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉండదని మున్సిపల్ చైర్మన్ పెండల వెంకట్రావు తెలిపారు. బీసీ కాలనీలో ఇంటింటికి తిరుగుతున్నప్పుడు మంచినీటి ట్యాపుల ద్వారా వస్తున్న నీరు మురికిగా వస్తున్నాయి, తాగవచ్చునా అని ఎమ్మెల్యే ఆలపాటిని కొందరు మహిళలు ప్రశ్నించారని చైర్మన్ తెలిపారు. ఈ రోజు ఉదయం తాను వాటర్ ప్లాంట్కి వెళ్లి పరిశీలించి వచ్చినట్లు చెప్పారు. అయితే వాటర్ ప్లాంట్లోకి వస్తున్న నీరు మురికిగా ఉన్నాయని, ఆ నీరు పట్టిసీమ నీళ్లైనందువల్ల ఆ విధంగా కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫిల్టర్ చేసినా కొద్దిగా రంగు తేడాగా ఉందని, అయినా నీటిని కాచి తాగితే ఆరోగ్యంగా ఉంటుందని హితవు చెప్పారు చైర్మన్. వాటర్ కొంచెం మురికిగా వస్తున్నాయి ఏంటని చెప్పేసి అడిగారు, అవి తాగొచ్చా లేదా అని అడిగారు. దానికోసం ఇవాళ మేము ప్లాంట్కి వెళ్ళి చూసాము. వాటరు ఫస్ట్ ఈ రకంగా పట్టిసీమ వాటర్ ఈ రకంగా వస్తుంది, దాన్ని మనం క్లియర్ చేసిన తర్వాత ఈ రకంగా వస్తుంది. ఇప్పుడు మన ట్యాపుల్లో ఈ రకంగా వస్తుంది. అయితే కొంచెం కలర్ తేడా ఉన్నా కూడా తాగడానికి ఏమి ఇబ్బంది లేదు. దానికి సంబంధించినంతా కూడా అక్కడే కలిపి చేస్తున్నారు కాబట్టి ప్రతి వాళ్ళు తాగొచ్చు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వచ్చే కొత్త వాటర్ కాబట్టి కొంచెం కాగబెట్టుకొని తాగితే మంచిదని తెలియపరుస్తున్నాను. పార్లమెంట్లో జరిగిన అవిశ్వాస తీర్మానంతో టీడీపీ ఎంపీలు ప్రజల వాణిని వినిపించడంలో సఫలీకృతులయ్యారని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. నగర దర్శనంలో భాగంగా 5వ వార్డులో పర్యటించిన శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తొలుత ఆలపాటికి 5వ వార్డు కౌన్సిలర్ షేక్ నియాజుద్దీన్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించి ఇంటింటికి తిరుగుతూ ఏమైనా సమస్యలున్నాయా అని ప్రజలను అడుగుతూ ఆరా తీశారు. పలు చోట్ల ఏర్పాటు చేసిన పార్టీ జెండాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ అవిశ్వాసం చర్చ సందర్భంగా పార్లమెంట్లో పార్టీ ఎంపీలు రాష్ట్ర సమస్యలను దేశ ప్రజల దృష్టికి తీసుకువచ్చారని, మోదీ చేసిన మోసాన్ని దేశం మొత్తం తెలిసేలా ఎంపీలు సమర్థవంతంగా మాట్లాడారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెండేటి వెంకట్రావు, జెడ్పీటీసీ సభ్యురాలు అన్నావతిని జయలక్ష్మి, యార్డ్ చైర్మన్ సుబ్బయ్య, షేక్ నసీం, రెహమాన్, షేక్ సుబానీ, చలసాని బాబు, గుమ్మడి ప్రసాద్, ఖుద్దూస్, అశోక్ వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 1500 రోజులు పరిపాలన పూర్తి చేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ నీకు ఏదైనా సహాయం కావాలంటే లేదండి నాకు చాలా బాగుంది, చక్కగా ఉంది పరిపాలన, చిన్న సమస్యను కూడా చెప్పుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చే పరిస్థితులు ఈ రోజున ఈ ప్రభుత్వంలో
ఒక రక్షణ కల్పించారు అనే భావన ఈరోజున ప్రజలకు ఉంది. అది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తా ఉన్నాను. గతంలో ఎప్పుడు కూడా ఏ రోజు కూడా రాణి మహిళలు కానీ బయటకి వచ్చి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పరిపాలన పట్ల అభినందిస్తూ ఈ రోజున చంద్రబాబు నాయుడు నాయకత్వమే ఈ సమాజానికి న్యాయం జరిగింది అనే భావనని పిలిపించిన సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాజకీయాలకు ఒక నిజమైన నిర్వచనం అర్థాన్ని ఇచ్చే విధంగా భారతదేశ రాజకీయాలకి ఒక మచ్చు తినకగా ఈ రోజున దేశానికంతా కనపడే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశంలో తనదైన శైలిలో తనదైన వ్యూహంతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి సంఖ్యాబలం ఉన్న అవిశ్వాసం వీగిపోయినా ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందిన సభ ఈనాటి భారతదేశ రాజకీయ చరిత్రలో మోడీ గెలిచారు అని చెప్పి ఎవరు చెప్పుకోలేకపోతా ఉన్నారు. మానసికంగా మోడీ ఓడిపోయారు, చంద్రబాబు నాయుడు గెలిచారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు, మరి ముఖ్యంగా ప్రతి తెలుగువాడు యొక్క హృదయ స్పందన. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ జూలై 25న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న మానవహారాన్ని జయప్రదం చేయాలని ఎన్ఆర్ఐ కాలేజ్లో విద్యార్థులను చైతన్యపరిచారు ఏఐఎస్ఎఫ్ నాయకులు. ఈ సందర్భంగా కళాశాలలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మద్దినేని కిరణ్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు యువజనులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థి యువజన జయశ్రీ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందితో మానవహార కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు యువజనులు అందరూ భాగస్వాములై ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని రోడ్డు మీదకు తీసుకొచ్చే విధంగా ఉద్యమించాల్సిన అవసరం. ఇప్పుడు 4 సంవత్సరాల నుండి ఈ రాజకీయ నాయకులు ప్రజల్ని విద్యార్థులను మభ్యపెట్టి మనల్ని. ఏఐఎస్ఎఫ్ జిల్లా టెక్నికల్ కన్వీనర్ పాసం వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని మొత్తం 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల ఆకాంక్ష ప్రత్యేక హోదా సాధించడమని అన్నారు. ఏకైక ఆకాంక్ష ఏదైనా ఉందంటే ప్రత్యేక హోదా ఒకటే. ఈ ప్రత్యేక హోదా సాధించుకునే విషయంలో రాష్ట్రం మొత్తం కలిసి 1,00,000 మంది విద్యార్థులతో మానవహారంగా ఏర్పడబోతా ఉన్నాం. రేపు జూలై 25వ తారీఖు జరిగే ఈ మానవహారంలో విద్యార్థులు, యువజనులు, ఉపాధ్యాయులు, మేధావులు, ప్రజా సంఘాలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ప్రత్యేక హోదా సాధించుకునే వరకు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ తెనాలి అధ్యక్షులు షేక్ హనీఫ్, ఏఐఎస్ఎఫ్ వైస్ ప్రెసిడెంట్ నాగూర్, పవన్, సాయి మోహన్, కళాశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎన్ఆర్ఐ కాలేజ్ ప్రిన్సిపల్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఇమానే మజ్లిస్ తెనాలి నియోజకవర్గ అధ్యక్షునిగా భాషాని ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు ప్రసంగిస్తూ మజ్లిస్ కమిటీ సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుంటుందని చెప్పారు. తెనాలి 33వ వార్డులోని ముస్లిం యువతి వివాహానికి భాషా బీరువాను కానుకగా అందజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ ఫరీద్, షేక్ ముజీబ్, షేక్ అమీనా, మున్ని, కాలేష, హనీఫ్, రాంబాబు, రామ్కి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి ఇమానీ మజ్లిస్ కమిటీ తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు కమిటీ వారి మొత్తానికి నేను కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే ఈరోజు ఒక పేదింటి పిల్ల వివాహానికి నా వంతు సాయంగా ఒక బీరువాన్ని నేను ప్రజెంట్ చేయదలుచుకున్నాను. ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ముందు చాలా చేయాలని, చేస్తామని. ఎక్కడైనా సరే ముస్లింస్లో పేదరికం కానీ. భారత ప్రధాని మోదీని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాను, సీఎం చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శించడం సమంజసం కాదని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతినిత్యం కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద సుమారు 100 కోట్ల రూపాయలు అందిస్తుందని, పోలవరం నిర్మాణానికి ప్రతి రూపాయి కేంద్రమే ఇస్తుంటే విమర్శించడం తగదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అడపా సంపత్రాయుడు, అడుసుమలి సుధాకర్, హనుమంతరావు, పూర్ణ, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రం ఏదైతే విడిపోయిందో ఆ రోజు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే పాటుపడుతుంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వ పథకాలని పూర్తిగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తన పథకాలుగా చెప్పుకుంటూ కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని పూర్తిగా తమ నిధులని చెప్పుకుంటుంది. 4 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేశారు. మేము అడిగాం
ఏ విధంగా డబ్బులు పోలవరం ఖర్చు పెట్టారని అడగంగానే ఈ సమస్యను తీసుకొచ్చి విడిపోయి ఈ రాష్ట్రానికి ఏదో భారతీయ జనతా పార్టీ తప్పు చేస్తుందనేటువంటి భావన కలగజేయడం చాలా బాధాకరం. ఇకనైనా చైర్మన్ కానీ ఎమ్మెల్యేలు కానీ అట్లాగే మంత్రులు కానీ చివరికి ముఖ్యమంత్రి అయినా సరే ఈ విమర్శలు మానుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలని కోరుకుంటున్నాను. అవిశ్వాస తీర్మానం పెడతాం, ఈ దేశ రాజకీయాల్ని పూర్తిగా మేము మార్చేస్తాం. ఈ దేశంలో పరిపాలన లేదు, పరిపాలన సక్రమంగా లేదు అని అవిశ్వాస తీర్మానం పెట్టి అవిశ్వాస తీర్మానంలో కూడా చాలా పేలవంగా అంటే వాళ్ళు ఊహించిన దానికన్నా తక్కువ మంది సభ్యులు అవిశ్వాస తీర్మానానికి ఓటింగ్ వేయటం తెలుగుదేశం పార్టీకి చెల్లింది. ఎందుకంటే మోసం అనే పదం తిరగరాస్తే చంద్రబాబు నాయుడు గారు సొంత మామని మోసం చేసిన మాట తెలుగు ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ మారిన పరిస్థితుల్లో మనుషులు కూడా మారతారన్న భావజాలంతో భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసే విధానంలో భాగంగా మంగళవారం రాష్ట్ర బంద్ పిలుపు ఇచ్చినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నావతని శివకుమార్ తెలిపారు. వర్తక వాణిజ్య ఉద్యోగ విద్యా సంస్థల వారు ఈ బంద్కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని శివకుమార్ కోరారు. ప్రజల ఆకాంక్ష ప్రత్యేక హోదా, ఆ ఆకాంక్షను నెరవేర్చేందుకోసమే వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న ప్రయత్నంగా చెప్పారు. ప్రత్యేక హోదా ద్వారానే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని నమ్మిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని పేర్కొన్నారు శివకుమార్. అందుకే రేపు జరిగే బంద్కు ప్రతి ఒక్కరూ సహకరించి బంద్ను విజయవంతం చేయాలని కోరారు. సమీప భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి హోదా కానీ ప్యాకేజీ కానీ రెండు ఇవ్వలేని పరిస్థితులు తేటతెల్లమవుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రధాని మోడీ ఏమో ఒక పక్కన ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు అనే విధంగా పార్లమెంట్లో మాట్లాడిన సందర్భం, ఇంకో పక్కన ఫాల్స్ ప్రెస్టేజీకి పోయి తెలుగుదేశం పార్టీ అటు హోదాని సాధించలేకపోతుంది, ఇటు ప్యాకేజీని సాధించలేకపోతుంది. ఈ రెండు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం అని చెప్పి ప్రత్యేక హోదా ద్వారానే రాష్ట్ర అభివృద్ధి జరిగిద్దని చెప్పి నమ్మిన పార్టీ, నమ్మిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా సాధన కోసం రేపు జరుగుతున్న రాష్ట్ర వ్యాప్త బంద్లో తెనాలి ప్రజలు, తెనాలి వర్తక వాణిజ్య విద్యా సంఘాలన్నింటినీ సహకరించమని వైఎస్ఆర్ పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాం. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీవాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆవరణలో శ్రీ హనుమాన్ ఉపాసకులు అప్పికట్ల వెంకటేశ్వరరావు సిద్ధాంతి సుందరకాండ గాన ప్రవచనం చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ సభ్యులు కొణిజేటి వెంకటేశ్వరరావుతో పాటు పంచాంగం రామానుజాచార్యులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తోటకూరు రమణారావు పాల్గొని అప్పికట్ల వెంకటేశ్వరరావును శాలువాలతో పూలమాలతో సత్కరించారు. ఇంతమందికి ధైర్యం కల్పించడానికి, మరి దైవం మీద గౌరవం పెంచడానికి, భక్తి పెరగడానికి ఎంతో సహకరించినటువంటి సాటి మనిషి ని గౌరవించాలని, సాటి మనిషికి సహాయపడాలని అనేటువంటి నీతి ఉన్నటువంటి మంచిని పెంచే సుందరకాండని ఈ యొక్క ప్రవచనం ద్వారా మనందరికీ వినిపించడానికి ఇక్కడికి వచ్చినటువంటి మరి సీతమ్మని రావణాసుడు తీసుకెళ్ళాడు అని పక్షిరాజు అనేటువంటి సంపాది ద్వారా తెలుసుకున్నటువంటి హనుమంతుడు, ఆ వానర యోధులందరూ సీతమ్మని ఎతకటానికి నిమగ్నమయ్యారు. సీతమ్మను ఎక్కడికి తీసుకెళ్ళాడయ్యా అంటే సముద్రం అవతలకి తీసుకెళ్ళాడు. ఆ ఓకే, ఆ సముద్రం దూకి వెళ్ళిపోదాం అంటే అది మామూలు సాదా సీదా సముద్రం కాదు, శతయోజనాల సముద్రం. యోజనము అంటే ఎంత, అది కూడా మనం చెప్పుకుంటే ఇంకా బాగా మనకి ఆ మైండ్లో రిజిస్టర్ అవుతుంది. యోజనము అంటే ఇప్పుడు వచ్చిన విరామం.